సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు టెక్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే ఒక మంచి ఎడిటింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఒక చిన్న కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు వీడియో మీకోసం నేను ఎంతో కష్టపడి వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను. సో సింపుల్గా ఒక్క లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీకు నా వీడియోస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. అండ్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి అదొక ఎగ్జాంపుల్, అంటే క్లూ లాంటిది అనమాట, నాకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అండ్ అదేవిధంగా హలో యాప్ నుండి కానీ, ఫేస్బుక్ గ్రూప్స్ నుండి కానీ నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక వాళ్ళకి డైరెక్ట్గా నా బ్యాక్గ్రౌండ్స్ అయితే అందలేను. సో వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా యూట్యూబ్ ఆన్ చేయండి. యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబ్ సెర్చింగ్ బార్లో యాస్ ట్యాగ్ ఇచ్చి టెక్ ప్రసాద్ అని స్పేస్ ఇవ్వకుండా టైప్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ వస్తాయి. ఏదో ఒక వీడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నా ప్రొఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీకు అంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన నా ప్రొఫైల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్ మొత్తం మీకు కనిపిస్తుంది అనమాట. ఆ ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి. వీడియోస్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి. ఒక 3-4 వీడియోస్ చూడండి. నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇంకా మీరు నేను పెట్టే బ్యాక్గ్రౌండ్స్ ఏమీ మిస్ కారనమాట. మీరు నన్ను అండ్ హలో యాప్లో కూడా ఫాలో అవ్వచ్చు. హలో యాప్లో టెక్ ప్రసాద్ అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది అనమాట. సో హలో యాప్లో కూడా నేను ఫాలో అవ్వచ్చు. సో ఈ సో అంతా వదిలేసి డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేసుకున్నాను. దీనికోసం బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొకసారి చెప్తాను, ఫేస్బుక్ నుండి కానీ హలో యాప్ నుండి కానీ నా వీడియోస్ చూస్తుంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, చెప్పాను కదా ప్రాసెస్, యూట్యూబ్ సెర్చింగ్ బార్లో హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి టెక్ ప్రసాద్ అని సెర్చ్ చేయండి, నా వీడియోస్ అయితే వస్తాయి. ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి చూడండి. అండ్ అదేవిధంగా ప్లేలిస్ట్ ఉంటుంది పక్కన, వీడియోస్ ప్లేలిస్ట్, ఆ ప్లేలిస్ట్లో కూడా వెళ్ళి నా వీడియోస్ని చూడొచ్చు. సో ఇప్పుడైతే నేను ఇమేజ్ని పిక్సార్ట్లోకి సెండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ వెళ్ళినట్లయితే ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో పిక్సార్ట్ అప్లికేషన్లోకి నేను వీడియో అయితే సెండ్ చేశాను. సో సారీ, వీడియో అంటున్నానండి, ఫోటో అయితే సెండ్ చేశాను. సో ఫోటో సెండ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే స్టిక్కర్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఇమేజ్ అయితే నాకు స్టిక్కర్స్ అనే ఆప్షన్లో సేవ్ అయి ఉంటుందన్నమాట. సో ఆ ఇమేజ్ నేను తీసుకుంటాను అనమాట. సో ఇక్కడికి ఇమేజ్ అయితే వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్ ఇమేజ్ సైజ్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. నేను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి ఇలాగా ఓకే చేసుకున్నాను అనమాట. సో పర్ఫెక్ట్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడికి ఓకే అయిపోయింది. ఇప్పుడు నేను ఒక పవర్ అని అయితే తీసుకుంటున్నాను. సో ఈ పవర్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని ఈ విధంగా ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఇలా రొటేట్ చేయండి. సో ఈ విధంగా ఇక్కడికి ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత దీని సైజ్ అయితే ఈ విధంగా తగ్గించండి. సో సైజ్ తగ్గించారు కదా, ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. సో ఓకే, పర్ఫెక్ట్, మనకి పవరం కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చేయండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ అన్నమాట. సో ఎఫెక్ట్ అయితే కాదు, క్లౌడ్స్. ఈ క్లౌడ్స్ నేను ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడికి ఇలాగ అడ్జస్ట్ అయిపోయినాయి. సో ఇవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టోటల్లీ టిక్ మార్క్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్ట్రెచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పవర్ 100 పెట్టుకుంటున్నాను. సైజ్ ఒక 2 పెట్టుకుంటున్నాను. ఓకే, 2 పెట్టేసుకుని నా హెయిర్ స్టైల్ని అయితే లైట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు కనిపిస్తుంది లైట్గా మూవ్ అవుతుంది కదా. సో మనకి అయితే సరిపోతుంది ఇది. ఓకే, ఏదో. సో చాలు ఫ్రెండ్స్, నాకు హెయిర్ స్టైల్ అయితే నాకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం పిక్సార్ట్లో అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని ఇక్కడికి సేవ్ చేసుకోండి. ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత మీరందరూ ఇప్పుడు స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్, స్నాప్సీడ్ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి మనం ఏదైతే ఇమేజ్ ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాం, పిక్సార్ట్లో ఎడిట్ చేసుకున్న ఇమేజ్ అయితే మనకి ఫస్ట్ వచ్చింది కదా. సో దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెలెక్ట్ టూ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, సెలెక్ట్ టూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నా హెయిర్ స్టైల్ అయితే కొంచెం, అంటే హెయిర్ కలర్ అయితే కొంచెం నాకు రెడ్ కలర్లో కనిపిస్తుంది లైట్గా. సో దాని బ్రైట్నెస్ అయితే తగ్గిస్తుంది, తగ్గిస్తే ప్యూర్ బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఓకే, బ్లాక్ కలర్ అయ్యింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇవ్వండి. సో చూసుకోండి ఇప్పుడు పర్ఫెక్ట్. మళ్ళీ ఒకసారి టూల్స్లోకి వెళ్ళండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే నా షర్ట్ కలర్, అంటే మీ షర్ట్ కలర్ నాది కాదు మీది. సో సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. ఇదేం లేదు ఫ్రెండ్స్, ఇలాగ తీసుకువెళ్ళి ఏదైతే మనకి కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లస్ సింబల్ దాని మీద ఇలా పెట్టండి, చేయి తీసేయండి. తీసిన తర్వాత మన ఫింగర్ని ఇలాగ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే 4 ఆప్షన్స్ వస్తాయి, అందులో 3rd ఆప్షన్ సాచురేషన్. సో అది పెంచితే కలర్ అనేది పెరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, నా షర్ట్ కలర్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో ఓకే, పెరిగింది, ప్లస్ సింబల్ని యాడ్ చేశాను, కలర్ అయితే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి తీసుకున్నాను, ఇక్కడికైతే కలర్ పెరగలేదు. సో దీన్ని కూడా సాచురేషన్ పెంచాను.
సో ఇప్పుడు టోటల్లీ టిక్ మార్క్ ఇస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇమేజ్ అయితే మనకి సెట్ అయిపోయిందో. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇంకా మన కలర్స్ అయితే చేంజ్ చేయాలి, అంటే ఇంకా కలర్స్కి సాచురేషన్ పెంచాలి. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా బెలూన్, దీనికి రెడ్ కలర్ సాచురేషన్ అయితే పెంచాను. అండ్ అదేవిధంగా ప్లస్ సింబల్ క్లిక్ చేశాను, ఎఫెక్ట్ యాడ్ అయింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ స్కై ఉంది కదా దానికి పెట్టేశాను. పెట్టేసి ఇక్కడ సాచురేషన్ స్ట్రక్చర్ సాచురేషన్ ఇవన్నీ పెంచాను అనమాట. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేశాను. అండ్ అదేవిధంగా ఇక్కడ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంచెం మనం సాచురేషన్ పెంచాలి. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, సాచురేషన్ పెంచాను. టిక్ ప్లస్ సింబల్ యాడ్ చేస్తే ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ స్టోన్ ఏదైతే ఉందో దానికి కూడా కొంచెం సాచురేషన్ పెంచుకోవాలి మనం. ఓకే పర్ఫెక్ట్, సాచురేషన్ పెరిగింది. అండ్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ టూల్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. టూల్స్ ఓపెన్ చేసి డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి, డీటెయిల్స్ కొంచెం పెంచండి లైట్గా. సో పెంచిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంకొకసారి టూల్స్లోకి వెళ్ళేసి కర్వ్స్ మీద క్లిక్ చేసి కొంచెం గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి. సో టోటల్ ఇమేజ్ అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఇప్పుడు టిక్ మార్క్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్ చేయండి ఇమేజ్ని. సో ఇమేజ్ అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో చూడండి ఫోటో సేవ్డ్, ఇది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అందరూ ఒకసారి లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. నేను స్పీడ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నా వీడియోసే లెంత్ పెరిగిపోతుంది ఈ మధ్య. సో తక్కువ మంది చూస్తున్నారు, మీకు నా వీడియోస్ నచ్చాలి కాబట్టి నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. ఎందుకంటే స్లోగా నేను చెప్పింది క్లారిటీగా చెప్తున్నాను, బట్ కొంచెం స్పీడ్గా చెప్తున్నాను అంతే. ఓకేనా, నీకు కావాలంటే స్లోగా చెప్పమని అడగండి, స్లోగా చెప్తా. అండ్ అదేవిధంగా నేను నా ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్ కాదు, నా పాస్ట్ వీడియోస్ చూసుకుంటే కొంచెం కామెడీ వీడియోలు ఉంటాయి. అంటే నేను ఎడిటింగ్ చేస్తున్న కామెడీ చేస్తున్నాను. సో అటువంటి వీడియోస్ చెప్పాను నేను. సో ఆ వీడియోస్ ఈ మధ్య తగ్గాయి, ఎందుకంటే నేను కొంచెం బిజీ అయ్యాను ఫ్రెండ్స్. మీకు అటువంటి కామెడీ అండ్ ఎడిటింగ్ రెండు, ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడిటింగ్ రెండు అందిస్తాను ఇక్కడ నుండి, ఎందుకంటే నేను ఖాళీ చేసుకుంటున్నాను. ఓకే మనకి ఆ సోదంతా వద్దు ఇప్పుడు. సో సింపుల్గా లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేశారా? ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద మీకు ప్లస్ సింబల్తో ఒక ఇమేజ్ ఇమేజ్ని యాడ్ చేసుకోమని బ్లూ కలర్లో ఓ పక్కన కెమెరా, ఓ పక్కన ప్లస్ సింబల్ వేసి గ్యాలరీ సింబల్ లాంటిది ఒకటి ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మన ఫోన్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎడిట్ చేసుకున్న ఇమేజ్ అయితే ఫస్ట్ వస్తుంది. సో ఆ ఇమేజ్ మీద ట్యాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ అయితే ఇక్కడ చూడండి పైన ఆల్ ఫొటోస్లో చూసుకుంటే ఇక్కడ 34 ఉండేది 35 అయిందనమాట. సో ఇక్కడ ఫొటోస్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఫొటోస్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో నాదే ఉంటుంది, సో ఇదన్నమాట. ఓకే ఫోటోని అయితే నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఓకే ఆల్ ఫొటోస్లోకి వెళ్ళి ఫొటోస్ ఓపెన్ చేసి దాని మీద ట్యాప్ చేస్తే మనకి డైరెక్ట్గా ఎడిటింగ్ ఆప్షన్స్ చూపిస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇలా స్క్రోల్ చేస్తే కలర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన మీరు చూసుకోవచ్చు మిక్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ ఒక్కొక్కటిగా చేంజ్ చేయాలి. ఇక్కడ కలర్ని ఏదైతే టచ్ చేసామో, ఇప్పుడు చూడండి నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను. సో బ్లూని చేంజ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్స్ అవన్నీ చేంజ్ అవుతున్నాయి. చూడండి బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేంజ్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, దాన్ని కూడా చేంజ్ చేస్తున్నాను నేను. సో చూడండి, అండ్ రెడ్ కలర్ బెలూన్ చూసారా చేంజ్ అవుతుంది కదా. అండ్ ఇంకేమున్నాయి, మన స్కిన్ కలర్ కూడా రెడ్డే, అది కూడా చేంజ్ అవుతుంది మీరు గమనిస్తే. అండ్ ఇంకొకటి స్కై బ్లూ. సో టోటలీ ఆసమ్ అనమాట. సో ఇంకా కలర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో మనకి ఇమేజ్ అయితే ఇక్కడికి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. సో దీన్ని ఇంక మనం రెడ్ కలర్ ఏదైతే ఉందో కొంచెం ఓకే లైట్గా అడ్జస్ట్ చేశాను అంతే ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి సేవ్ టు డివైస్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హయ్యెస్ట్ అవైలబుల్ క్వాలిటీ అని ఉంటుంది, ఓకే చేయండి. ఓకే చేస్తే ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఫోన్లోకి సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది అనమాట. సో ఇమేజ్ సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా ఎడిటింగ్. కొంచెం స్పీడ్గా చెప్పాను ఇవాళ, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి. ఓకేనా, స్పీడ్ తగ్గించమంటే తగ్గిస్తాను, పర్వాలేదు అనుకుంటే ఇదే కంటిన్యూ చేద్దాం. అండ్ కామెడీ ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మీకు కొంతమందికి నా కామెడీ నచ్చకపోవచ్చు, ఏంటంటే నేను మాట్లాడే విధానం అందరికీ నచ్చదని నేను చెప్పను. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో నచ్చినా నచ్చకపోయినా నేను కొంతమంది అంటే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కామెడీ చేయమని. సో వాళ్ళ కోసం నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కామెడీ అంటే నా ఫస్ట్ వీడియోస్ చూడండి, ఫస్ట్ ఒక 2-3 వీడియోస్ చేశాను, చాలా వీడియోసే చేశాను.
అందులో ఫస్ట్ ఎంట్రన్స్లో నేను రావడం, కొంచెం కామెడీగా చెప్పడం, ఇవన్నీ కొంచెం మంది అటువంటి వీడియోస్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఆ టైపే. సో ఈ చేద్దాను ఈ మధ్య ఏంటంటే కొంచెం బిజీ అయ్యాను. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా ముగించేద్దాం వీడియోని. ఇంతసేపు ఏంట్రా వీడియో అని చెప్పేసి చాలామంది బురగొక్కుంటూ ఉండొచ్చు ఇప్పటికే. ఓకే వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మాత్రం మీ ముందుకు వస్తాను. ఓకేనా, మరి మీకు ఒక విషయం చెప్తున్నాను, నేను ఆగస్ట్ 15th మీ అందరికీ మంచి వీడియో అయితే ఒకటి చేయబోతున్నాను. దయచేసి వీడియోని అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోమన్నాను. నిజం ఫ్రెండ్స్, నేను ఆగస్ట్ 15th మీ అందరికీ సర్ప్రైజ్ ఒక వీడియో ఎడిటింగ్ అయితే నేను చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అది. ఓకేనా, మన దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. దేశాన్ని ప్రేమించడం ప్రతి భారతీయుడు దేశాన్ని ప్రేమిస్తాడురా యాదవ్ నా కొడక, నువ్వేంటారు మాకు చెప్పేది అని చెప్పేసి మీరు అనొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ప్రతి భారతీయుడు దేశాన్ని ప్రేమిస్తాడు నాకు తెలుసు. ఓకే, అండ్ అందుకే నేను ప్రతి వీడియోలో కూడా జై హింద్ అంటుంటాను. ఐ లవ్ మై ఇండియా. ఓకే, ఈ సోదంతా ఎందుకు, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా, వెళ్తాను. జై హింద్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ టు ఆల్.